ఎన్టీఆర్ వర్ధంతి రోజున టీడీపీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్ కు అవమానం జరిగింది. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. తెల్లవారుజామునే తారక్ కళ్యాణ్ రాములు తాత ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. జూనియర్ రాక సందర్భంగా ఆయన అభిమానులు ఘాట్ సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తారక్ వెళ్లిన కాసేపటికి బాలకృష్ణ సైతం తన తండ్రికి అంజలి ఘటించారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో కూడిన ఫ్లెక్సీలను చూసిన ఆయన ఆవేశంతో ఊగిపోతూ వాటిని తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బాలకృష్ణ నివాళులర్పించి వెళ్లగానే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఘాట్ నిర్వాహకులు తొలగించారు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు. వాళ్ళ నీచాది నీచమైన బుద్ధి బయటపడిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాలకృష్ణల పేరు ప్రస్తావించకుండా విమర్శలు సంధించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచిన వ్యక్తి ఆయనకు వర్ధంతి చేస్తారంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్తో కూడిన ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు నష్టమేమైనా ఉందా? 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు కలిసినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరు. పెద్ద ఎన్టీఆర్ను చంద్రబాబు కోసం దించేశారు. అల్లుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.